हेलो गुड मॉर्निंग एवरीवन, नेनु मी हारिक। सो एलिमिनेट अयिनटुवंटि आर्जे चेतु ऐंकर रवि इंटर्व्यू लो कोन्नि संचलन निजालु बयटपेट्टारने चेप्पोच्चु अन्नमाट। అది ఏంటి అంటే మిత్రా శర్మ నిన్న తను ఎలిమినేట్ అయిన తర్వాత మనం క్లియర్గా చూసాం, మిత్రా శర్మ అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతలా ఏడ్చింది, అలాగే వచ్చేసి బిందు మాధవి కూడా దుప్పటి కప్పుకొని ఏడ్చింది। బట్ ఇక్కడ ఏంటంటే బిందు మాధవినేమో విన్నర్ అవుతుంది, ఈ సీజన్కి బెస్ట్ ఫస్ట్ లేడీ విన్నర్ వచ్చేసి బిందు మాధవినే అవుతుందని చెప్పేసి ఆర్జ చేతు డిక్లేర్ చేసి చెప్పాడనమాట ఆ ఇంటర్వ్యూలో। అలాగే వచ్చేసి ఎంతో ఏడ్చినటువంటి మిత్రా శర్మను మాత్రం ది ఫేక్ నెంబర్ వన్, తనంత ఫేక్ కంటెస్టెంట్ ఇంకెవరూ లేరు అని చెప్పేసి తన ఫోటోను కంప్లీట్గా చింపేసేశాడు। అలాగే వచ్చేసి శివ గురించి మాట్లాడుతూ శివ ఏదైనా కుల్లకుల్ల ఉంటాడు, ఫేస్ టు ఫేస్ ఉంటాడు, చాలా మంచివాడు అని చెప్పేసి చెప్పాడు। ఈవెన్ తేజస్విని గురించి కూడా అలాగే చెప్పారు, చాలా ఫ్రాంక్ ఉంటుంది, మనలాగే ఉంటుంది బ్రో, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పాడు। సో ఓవరాల్గా అయితే నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి యాంకర్ రవి అడగగా తనైతే తెలుసుకోగలిగాడు, తన ఎలిమినేట్ అవ్వడానికైతే హౌస్లో నుండో లేకపోతే ఇంకెవరో కాదు, ప్రేక్షకులే కారణం, ప్రేక్షకులకి నా ఆట తీరులో నచ్చలేదు, ఎక్కడో మోర్ చాలా జెన్యున్గా లాయల్గా ఉండడం కూడా నచ్చకపోయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్పుకొచ్చాడు। సో మొత్తానికి ఆర్జే చైతుకి అయితే తెలిసిపోయింది ఈ సీజన్లో ఎంతో కొంత బిందు ప్రభావం చూపిస్తుందని, మీరేమంటారనేది షేర్ చేయండి।